ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ రోజు 5 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ జరగనుంది. అయితే పోలింగ్ లో భాగంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 75 మున్సిపాలిటీలు, 12 కార్పొరేషన్లకు ఈ రోజు పోలింగ్ జరగనుంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని ఏలూరు నుంచి మా ప్రతినిధి రాంబాబు లైట్వర్ అందిస్తారు. రాంబాబు చెప్పండి, ఏలూరులో ప్రస్తుతం ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయా, అలాగే అక్కడ పోలింగ్ ఎంతమేర నమోదైంది, ప్రస్తుతం అక్కడ ఏర్పాట్లు ఎలా చేశారు, దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి రాంబాబు? గంగారెడ్డిగూడెం నగర పంచాయతీ వీటన్నిటికి కూడా ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ఉదయం 7 గంటల దగ్గర నుంచి కూడా ప్రారంభమైంది. ఉదయం 7 గంటల దగ్గర నుంచి కూడా సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికల ప్రక్రియ అయితే జరుగుతోంది. అయితే ఉదయం 7 గంటల దగ్గర నుంచి ఎన్నికల ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా 4 మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్లో ప్రశాంతంగా కొనసాగుతోంది. దీనికోసం అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. దాదాపుగా ఒక ఏలూరు నగర 50 డివిజన్లకు గాను 47 డివిజన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి, 3 ఎనానమస్ అయినాయి. ఈ 47 డివిజన్ల పరిధిలో 2,27,439 మంది ఓటర్లు తమ ఓటు హక్కును అయితే వినియోగించుకున్నారు. దీనికోసం దాదాపుగా 1,248 మంది సిబ్బందిని కూడా కేటాయించారు. మరోవైపు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు కూడా అన్ని రకాలైన భద్రతా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. 440 మంది పోలీస్ సిబ్బంది, 4 డిఎస్పీల ఆధ్వర్యంలో 440 మంది పోలీస్ సిబ్బంది ఎన్నికలు పర్యవేక్షణ చేస్తున్నారు. జిల్లా ఎస్పీ కూడా కొద్దిసేపటి క్రితం ఇక్కడ పోలింగ్ కేంద్రానికి వచ్చి వెళ్ళడం జరిగింది. మొత్తంగా జిల్లాలో ఎన్నికల ప్రక్రియ అయితే ప్రశాంతంగా ప్రారంభమైంది. ఒక ఏలూరు నగరపాలక ఏలూరు కార్పొరేషన్ తో పాటు అదే రకంగా నరసాపురం మున్సిపాలిటీలోను, కొవ్వూరు మున్సిపాలిటీలోను, అదే రకంగా నిడదవోలు మున్సిపాలిటీలోను, జంగారెడ్డిగూడెం నగర పంచాయతీలు కూడా ఉదయం నుంచే ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ప్రారంభమైంది. అయితే ఏలూరు నగరపాలక సంస్థలు మాత్రం కొద్దిగా మందగొడిగా పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. నరసాపురం, కొవ్వూరు, జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో ప్రక్రియ ఒక రకంగా వేగంగా పుంజుకుంటున్నది కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్ చూసుకుంటే ఏలూరు నగరపాలక సంస్థలో కేవలం దాదాపు 12% మాత్రమే ఇప్పటివరకు పోలింగ్ శాతం అయితే నమోదైంది చెప్పుకోవడం. మిగతా చోట్ల సుమారుగా 15% వరకు, 15 నుంచి 17% నమోదైనప్పటికీ ఏలూరు దాంట్లో మాత్రం చాలా తక్కువ నమోదైంది కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే నగరవాసులు కాబట్టి కొద్దిగా ఆలస్యంగా పోలింగ్ బూతులకు చేరుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో చాలా పెద్దవాళ్ళు మాత్రం ఉదయం ఓటేస్తాకు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. చాలా పోలింగ్ కేంద్రాల్లో మందగొడిగా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. అధికారులు మాత్రం 47 డివిజన్ల పరిధిలో అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. పోలీసులు కూడా పటిష్ట భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. రైట్ రాంబాబు, థ్యాంక్ యూ.